ఏ పర్సన్ కవర్స్ 40% ఆఫ్ ద డిస్టెన్స్. ఏ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు? 8 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు. 40% ఆఫ్ ద డిస్టెన్స్ ఏ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాడు? 8 కిలోమీటర్స్ పర్ అవర్. మిగిలింది ఏంటి సార్? 60% డి. ఆ 60%లో 40% అంటే 24% డి. 24% డి ఏ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాను? 9 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తోటి కవర్ చేస్తున్నాను. సో 40 + 24 = 64 కాబట్టి ఇది ఏ స్పీడ్ తోటి? ఇది 36% డి. ఎంతతో ఎంత కవర్ చేస్తున్నాను? 12 కిలోమీటర్స్ పర్ అవర్. 12 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ ఏమో 40% డి కవర్ చేస్తున్నాను, దాని తర్వాత మిగిలిన దాంట్లో 40%. 60% ఆఫ్ 40% ఎంత? 24%. మిగిలింది 36%. దీన్ని మనము ఫ్రాక్షన్స్గా పెట్టుకుంటే మనకు ఎల్సిఎం ఏం చేయాలో తెలుస్తుంది సార్. 40% అంటే 40/100, 2/5. 24% అంటే ఇది 6/25. 24/100. 4 6 are 24, 4 25 are 100. 36% అంటే 36/100 అంటే ఇది 9/25. ఇది 9/25. ఇదేమో 40/100, 22 are 25 are. ఇదేమో 24/100, 4 6 are, 4 25 are. ఇది 36/100, 4 9 are, 4 25 are. సో కాబట్టి ఫస్ట్ స్పీడ్స్ యొక్క ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 8, 9 and 12. సో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 12. 8 తోటి 9 తోటి డివైడ్ అవుతుందా? కాట్లేదు. కాబట్టి 12 ఇక్కడ ఆన్సర్, ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంది, ఆన్సర్ 12 × 9 = 9 ఉండాలి. 12 2 are 24 కాదు, 12 3 are 36 కాదు, 12 4 are 48 కాదు, 12 6 are 72. 8 తోటి డివైడ్ అవుతుంది, 9 తోటి డివైడ్ అవుతుంది. సో కాబట్టి 72. ఇక్కడ మీరు చూస్తే గనక డినామినేటర్లో 5 ఉంది, 25 ఉంది. 72 25 తోటి డివైడ్ కావట్లేదు. కాబట్టి మనము డిస్టెన్స్ని ఏమనుకుందామంటే 72 × హారంలో ఉన్న లార్జెస్ట్ నంబర్, 72 × 25. 25ని 100/4 రాసుకుంటే ఈ వాల్యూ ఎంత అయింది సార్? 1800 అయింది. డిస్టెన్స్ని నేను 1800 అని అనుకుంటున్నాను. 1800 అని అనుకుంటే ఇక్కడ ఏమైంది సార్? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఏమో 1800, ఇదేమో 40% అంటే 2/5. 2/5 of 1800. 5 360 are 1800. 362 are 720. ఇదేమో 720/8. 6/25 of 1800. 6/25 of 72 × 25. 25 క్యాన్సల్ అవుతే 6 × 72, 432. 432/9. మిగిలిందేమో 9/25 of 72 × 25. 25 క్యాన్సల్, ఇదేమో 9 × 72, ఎంత సార్? 648/12. సో కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది? సింపుల్ క్యాల్కులేషన్ సార్, కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ అంతే. ఇదేమవుతుంది? ఇదేమో 1800/720/8 = 90. ఇదేమో 9 4 are 36, 9 8 are 72. ఇదేమో 12 5 are 60, 54. సో అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందో మీరు చూసుకోండి సార్. 1800/ మిగతాదంతా కూడా ఇది 192, ఇది 192. సో 192, 1800/192. 1800/192 ఇదెంత అవుతుంది? 4 4 50 are. ఇదెంత అవుతుంది? 4 4 are 16, 4 8 are.
ఇదెంత 3150 సార్, ఇది 316 సార్, 69 సార్ 144, 9 6 బై 16 అంటే 3 బై 8.